హాయ్ నమస్తే వెల్కమ్ టు ఈజీ రంగోలీ అండ్ కోలం నేను వేసిన ఈ రెండు వీడియోస్ డెకరేషన్ ఫొటోస్ అండి ఇవి ఈరోజు నేను వేసిన ఈ వీడియో నా టీచర్ల కోసం అంకితం చేస్తున్నాను నేను నా గురువుల కోసం ముఖ్యంగా గురువు అంటే మనకి పాఠాలు చెప్పి మనం స్కూల్లోకి వెళ్ళిన పండితుడే కాదండి మన తల్లిదండ్రులే మనకి మొదటి గురువులు మనం వాళ్ళ దగ్గరే కదా మొదటి నుంచి చిన్న చిన్న మాటలు అనేవి నేర్చుకుంటాము ఆ తర్వాతే మనల్ని స్కూల్లో అనేది వేస్తారు మన బాల్యం మొదలయ్యేది కూడా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్న చిన్న మాటల తర్వాతే మనం గురువు దగ్గర పెరుగుతాము అందుకే అంటారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని గురువు కూడా దేవుడితో సమానమండి ఎందుకంటే మనం ఏదైనా చిన్న స్థాయి నుంచి మనం ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా అది టీచర్లే కావచ్చు అది డాక్టర్లు లాయర్సు ఇంజనీర్సు యాక్టర్స్ ఎవరైనా కావచ్చు మనం ఎంతో పెద్ద స్థాయిలో ఉంటాము కానీ మనకిన్ని వాక్యాలు మన నిజ జీవితంలో గడిపే ప్రతి మాట మనకి గురువులు నేర్పించినవే అవి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నవే వాళ్ళు మాత్రం అదే ప్లేస్లో ఉండి అదే కుర్చీలో కూర్చుని అదే స్కూల్లో ఉండి ఎంతో కష్టపడుతూ రాత్రి పగలు కూడా ఎండకి వానకి కూడా వెళ్ళి విద్యార్థులకి విద్యని ఫస్ట్ జ్ఞానాన్ని కలిగిస్తారు జ్ఞానం వేరు విద్య వేరు అండి విద్య ఎంతున్నా అది జ్ఞానం లేకపోతే అది ఎందు వృధాయే అవుతుంది అది దానివల్ల ఉపయోగం ఉండదు నేను ఈరోజు టీచర్స్ డే కాబట్టి మా టీచర్లందరికీ ఈ వీడియో అంకితం చేయాలని చిన్నగా ఇలా వేశాను అలాగే పండితులు గారు అది ముందు డయాగ్రామ్ వేసి స్కెచ్తో నాకు అసలు డయాగ్రామ్ స్లైట్గా వచ్చండి ఇంకా మా బ్రదర్ హెల్ప్ చేశాడు ఈ డయాగ్రామ్ వరకు తను వేశాడు మిగిలిన సెటప్ అంతా నేను చేశాను చిన్నగా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి గురువు అనేది మనకి చదువు చెప్పిన వాళ్ళే కాదు వాళ్ళనే గురువు అనడా కాకుండా మనం నువ్వు మంచి దారిలో వెళ్ళు ఇది నువ్వు ఇలా చేసుకో అలా చేసుకో మనకి సజెషన్స్ ఇచ్చిన మన ఫ్రెండ్సే కావచ్చు మన రిలేటివ్స్ ఎవరైనా వాళ్ళని మనం గురువుతో సమానంగా పూజించాలి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డేనే మనం ఆయన పుట్టినరోజునే ఇలా టీచర్స్ డేగా జరుపుకుంటాము ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం కదా మనం కూడా స్కూల్లో ఉన్నప్పుడు చాలా బాగా వాళ్ళం టీచర్స్ డే బాయ్స్ అయితే సార్స్ ఎలా రెడీ అవుతారో ఎలా క్లాసులు చెప్తారో అలా ఇమిటేట్ చేసేవాళ్ళం అమ్మాయిలు అయితే ఇంకా చీరలు కట్టుకుని చిన్నగా మేడమ్స్ లాగా అసలు ఎంతో మురిసిపోయేవాళ్ళము ఆ డేస్ అనేవి ఇంకా రావండి నాకైతే నా బాల్యంలో అన్నీ నాకు గుర్తున్నాయి తర్వాత ఫర్దర్గా ఇంకా హయ్యర్ స్టడీస్ వచ్చేసరికి కొన్ని టెన్షన్స్ ఉంటాయి మనం మీడియమ్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఇంకా ప్రెజర్ పెరుగుతుంది ఇంకా చదువుకోవాలని గుర్తు అయితే ఉంది కానీ వాళ్ళ ఫేస్ నాకు నేమ్స్ కూడా ఏమీ గుర్తు లేవండి ఇప్పుడు కూడా నేను కంప్లీట్ చేసిన హోటల్ మేనేజ్మెంట్ టీచర్స్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేశారు అసలు ఎంత అంటే చాలా చాలా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ కూడా ఎదుర్కొని నేను కంప్లీట్ చేయగలిగానంటే ఈ త్రీ ఇయర్స్ కోర్సు వాళ్ళ ఆశీర్వాదం ఉండబట్టే ముఖ్యంగా వాళ్ళు ఎంత ప్రేమ అంటే అసలు ఇంక మాటల్లో చెప్పలేము అంతలా మమ్మల్ని ట్రీట్ చేసేవారు అంతలా చూసుకునేవారు అసలు ఉపాధ్యాయుల గొప్పదనం ఏంటంటే నేను ఒక మాటలో చెప్తానండి మనం రోడ్డు మీద వెళ్తున్నాము ఒకళ్ళు వెళ్తున్నారు ఎవరు అది ఏ స్థాయిలో ఒక వ్యక్తితో అనుకోండి పక్కన మన గురువు గారు వెళ్తున్నారు ఇద్దరు కలిసి వెళ్తున్నారు మనం ఎవరికి నమస్కరిస్తాం చెప్పండి మన గురువుకే నమస్కరిస్తాము ఆ బాగున్నారా మాస్టరు ఏం చేస్తున్నారని అది మన గురువుకున్న రెస్పెక్ట్ ఆయన ఎండింగ్ స్టేజ్ దాకా కూడా ఆయనకున్న పరువు ప్రతిష్టలు అలాగే ఉంటాయండి ఎప్పుడు తమ విద్యార్థుల్ని ఏ చెడు ఉద్దేశంతో చూడకుండా మీరు ఉన్నత స్థాయిలోకి రావాలి మీరు మంచి పొజిషన్లో ఉండాలి మీరు ఎన్నో అత్యుత్తమ ఉద్యోగాల్లో ఉండాలి మిమ్మల్ని అలా చూడాలి అని తను ఒక మంచి ఉద్దేశంతో విద్యను బోధిస్తాడు పిల్లలకనేది అది ఒక టీచర్కే సాధ్యమవుతుందండి నేను ఫస్ట్ చేసాను చూడండి ఆ వీడియో నేను ఒక ఆర్టిస్ట్ పేజీలో చూశాను నాకు చాలా బాగా నచ్చింది అసలు గురువుని మనం ఎంత పూజించినా అది చాలా తక్కువే అవుతుందండి మన నుంచి ఏమీ ఆశించరు ఒక గురువు అనేది మనం మంచి స్థాయికి ఎదిగాక ఆ బాగున్నారా సార్ అని ఒక్క మాట తప్ప వాళ్ళ అంతకు మించి ఏమి ఆశించరు అదే గురువుకున్న మంచి లక్షణము నేను ఇంకా మన చిన్నతనంలో ఒక మన చదువు అనేది మొదలయ్యేది ఈ పలకతోనే కదండి నేను అందుకే ఒక చిన్నగా ఈ పలక డిజైన్ వేశాను ఇంకా నా మొదటి టీచర్ పేరు పద్మావతి ఆవిడ ఆవిడంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు బ్రాహ్మిన్స్ అనుకుంటా అప్పటి నుంచి నా మైండ్లో అదే తర్వాత సూర్యకుమారి గారు రాధారాణి గారు మా హెడ్ మాస్టర్ బార్నబస్ సారు బెనర్జీ సారు వీళ్ళందరూ గుర్తున్నారు భలే సరదాగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందరినీ కాంటాక్ట్ చేయాలి ఎక్కడికన్నా వెళ్ళాలి సరదా కానీ ఎందుకంటే మనం చిన్నప్పుడు జరిగిన ఏ ఇన్సిడెంట్ మనం మర్చిపోలేమండి మన మనసులో ఎప్పటికీ అలా నిలిచిపోతుంది నాకైతే ఇప్పటికీ నేమ్స్తో సహా వాళ్ళు ముఖాలతో సహా అంత గుర్తుంది ఎంతెంత అల్లరి చేసేమో ఎంత బాగా చూసేవారు ఇంటికి ఏ కల్మషం ఉండదు మనకు అప్పుడు వాళ్ళు కూడా మన సొంత పిల్లల్లాగానే చూస్తారు అది నాకు బాగా నచ్చుతుంది ఇంకా ఇంకా సిక్స్త్కి వచ్చాక ఆదిలక్ష్మి మేడం గారు ఏంటి సూర్యనారాయణ తెలుగు మాస్టర్ గారు ఇంకా మిలంటన్ సారు ఇంకా చంద్రశేఖర్ సారు అది ముఖ్యంగా చెప్పడం మర్చిపోయాను నా ఫేవరెట్ అసలు నాకు అందరూ ఇష్టమండి కానీ ఈయన మాత్రం నన్ను అమ్మాయి అమ్మాయి అని పిలుస్తారు ఇప్పటికీ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడిన మెసేజ్ చేసిన హాయ్ సార్ అని అన్న ఎవరో నాన్నాయే అని పిలవమంటారు నేను కూడా అలాగే పిలుస్తాను నాన్నగారు బాగున్నారా అని కృష్ణారావు సార్ ఆయన రిటైర్డ్ అయిపోయినప్పుడు అయితే నేను ఎంత బాధపడ్డాను అసలు ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ అంత ఇష్టం నాకు ఆయన అంటే ఇంకా చాలామంది ఉంటారండి మన లైఫ్లోకి ఎంతోమంది వస్తారు ఎంతో మందిని చూస్తారు మనమే కాదు కదా మనము ఆ తరగతి జంప్ చేశాక ఎంతో మంది స్టూడెంట్స్ వందల్లో వేలల్లో చూస్తారు కానీ వాళ్ళకి మనం గుర్తుండం మన ఫేసులు గుర్తుండం కానీ ఉపాధ్యాయులు ఎప్పుడైనా కనిపించినా బాగున్నారా అని ఒక మాట మాట్లాడడం అది మన సంస్కారం అవుతుందండి వాళ్ళని చూసి పక్కకి తప్పుకోవడం అంత మంచిదైతే కాదు అది మన ఎదుగుదలకు మంచిది కాదు ఎందుకంటే మనకు అన్నీ నేర్పి ఇంత స్థాయిలో ఉండడానికి వాళ్ళు చెప్పడం బట్టే కదండి మనం ఇంత స్థాయిలో ఉన్నది ఎప్పుడు మనం రుణపడి ఉంటాము నా ఉపాధ్యాయులకైతే నేను ఎప్పుడు నా జీవితకాలం నేను వాళ్ళకి రుణపడి ఉంటాను నా చిన్ననాటి నా ట్యూషన్ మాస్టర్ సాయి మాస్టర్ ఆయన ఒకసారి చెప్పాను కదా ము ముస్లిం అని ఆయనకి నేను ఉన్నప్పుడు ఫ్రూట్స్ అవి పట్టుకెళ్ళేదాన్ని చాలా పెద్ద చెప్పి కానీ తను ఆయన చనిపోయాక నేనైతే అసలు ఎన్ని రోజులు బాధపడ్డాను ఎందుకంటే ఊళ్ళో కూడా కూర్చోబెట్టుకుని అంత బాగా చూసేవారు నన్ను అయితే నాకు ఎప్పటికీ తలుచుకున్నప్పుడల్లా ఒక్కొక్కసారి అసలు కన్నీళ్ళు అనేవి వాగవు ఇప్పటికీ ఒక ఫోటో దాచుకున్నాను అయింది ఏదో ఒక చిన్న ఫోటో ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నాను ఎందుకంటే మనం చిన్నప్పుడు మన అమ్మ తర్వాత మనం ఎవరి దగ్గరైనా ఎక్కువ స్పెండ్ చేస్తామంటే తల్లిదండ్రి తర్వాత అది గురువుల దగ్గరే కదండి అది స్కూల్లోనే స్పెండ్ చేస్తాము మనకి కాలేజీలు కూడా హాఫ్ డేస్ ఉంటాయి కొంతమందికి కొంతమందికి అవర్స్ వైజే ఉంటాయి కానీ మనం స్కూల్ పొద్దున్న తొమ్మిదింటికి వెళ్ళిపోతే సాయంత్రం ఐదింటి దాకా రాము కదా ఎక్కువ స్పెండ్ చేసేది వాళ్ళ దగ్గరే కాబట్టి వాళ్ళతో చాలా అటాచ్మెంట్ అనేది ఉంటుంది మనకి అది మనకి ఒక్కొక్కసారి అనేది బయటకు వస్తుంది వచ్చినప్పుడు అయితే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టమవుతుందండి ఎందుకంటే అంత అటాచ్మెంట్ అనేది వాళ్ళతో మనకు ఉంటుంది ఒక పిల్లల్లాగా ఎంత బాగా ట్రీట్ చేసేవంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము కూర్చునే వాళ్ళం వాళ్ళతో కాఫీ టీ తాగేవాళ్ళం అంత బాగా చూసేవారు అసలు ఇప్పటికీ నేనైతే మర్చిపోలేను మా టీచర్స్ని అందరినీ అందుకే నేను ఈ లెంత్ వీడియో కూడా చేశాను మన మీ అందరికీ నా మెమరీస్ చెప్పుకుందాము అసలు టీచర్కి ఒక స్టూడెంట్కి ఉన్న అటాచ్మెంట్ ఎలా ఉంటుంది అనేది చెప్దామనేసి టీచర్స్కి మనం వచ్చే బహుమానం అంటూ ఏమీ ఉండదండి వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చించుకు అరిచేది మనం పాస్ మార్క్ తీసుకురావడానికి డల్లర్స్ ఉంటే వాళ్ళని పాస్ చేసి మంచి పొజిషన్లో చూడాలి అని చెప్పే వాళ్ళ తపనంతా మనం పాస్ అయిన తర్వాత మనకన్నా ఎక్కువ ఆనందపడిపోతారు అయ్యో నా పిల్లలు ఎంత అవుట్ అయ్యారు బలే మంచి పొజిషన్కి వెళ్తున్నారని అది మనస్ఫూర్తిగా కోరుకునేది మన తల్లిదండ్రుల తర్వాత గురువులేనండి ఆ స్థానం కూడా వాళ్ళకే దక్కుతుంది నేను ఇంత మంచి పొజిషన్లో ఉండే ఒక జ్ఞానాన్ని ఒక చదువుని ఒక సబ్జెక్ట్ నేను నేర్చుకున్నానంటే అది నా టీచర్స్ వల్లేనండి మరొకసారి నా ఉపాధ్యాయులందరికీ హ్యాపీ టీచర్స్ డే అప్పట్లో సిరాలు ఉండేవని చెప్పి నేను ఈ వీడియోలో సిరాలు వేసాను ఒక బుక్ వేశాను ఒక పెన్ను వేశానండి సింపుల్గా ఇంకా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్